కొద్ది నిమిషాలు మనము కలిసి ఆరాధన చేద్దాం. దేవాది దేవుడు రాత్రి మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవుడు మరణ ఛాయల నుండి మనల్ని నడిపించి సజీవమైన తన రెక్కల చాటున భద్రపరిచి క్షేమమును అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి ఈ రాజమండ్రి ఉజ్జీవ ప్రార్థనలో పాలు పొద్దులు పొందడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి మన రెండు చేతులు పైకెత్తి మరొకసారి మనము కృతజ్ఞతగా స్తుతులు తెలియజేద్దాం. అందరు నోరు తెరిచి విగ్రహముగా దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్ర హల్లెలూయ స్తోత్ర 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 స్తోత్ర. ఒక మహిమ కలిగిన సన్నిధి మన మధ్యకు దిగి వచ్చినట్లుగా, ఒక బల సూచకమైన మందస్సుతో ప్రభు మన మధ్యకు దిగి వచ్చినట్లుగా, స్తుతించుచుండగానే ఎరుక కోతలు కూలిపోనట్లుగా, స్తుతించుచుండగానే బంధకాలు తెగిపోనట్లుగా, సంగీతములాయే తేను తుఫానులన్నియో సంగీతములాయే తేను తుఫానులన్నియో సంగీతములాయే యేసయ్య
యేసయ్యా
యేసయ్యా ఆరాధన నీకే. అందరం రెండు చేతులు ఎత్తి ఆరాధన ఆయన వైపు వస్తుంది. చెప్తాం ఆరాధన నీకే యేసయ్య అని చెప్తాం. ఆరాధన నీకే నీవంటి వారు ఒక్కరను లేరు. నీవు చేతులు పెట్టు. హల్లెలూయా హల్లెలూయా యేసు చివరిగా హల్లెలూయా హల్లెలూయా యేసు మంచి మాట ఈ రాత్రి ప్రభువంతో మాట్లాడినట్లుగా సరళమైన శోధకులు చూపినట్లుగా దేవుని వాక్కులకై అన్య భాషలతో చెప్పబడితే దేవుని నామానికి మంచి వచ్చినట్లుగా మరొకసారి రాత్రి గట్టిగా చెప్పడం ద్వారా ప్రభుని మహిమపరుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో సంచారము చేయలాగిన ఈ రాత్రి ఈ స్థలంలో ఉన్న ప్రతి విధమైన ప్రతి విడిత ప్రతి హృదయాన్ని ఆయన అధికారములోనికి తీసుకొని లాగిన దేవాది దేవుడు తన దాసుల ద్వారా గొప్ప విలువైనటువంటి మాట చేత మన హృదయంలో తప్పులు పడుతూ పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలోనికి రండి, పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలోనికి రండి, మమ్మల్ని నడిపించండి అని ప్రార్థన చేద్దాం. యేసు లార్డ్ హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి డేవిడ్ రాజ్ గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మన మధ్యలో దైవజనులు డేవిడ్ రాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ఎస్ లార్డ్ పరిశుద్ధానికి స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రిని పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనములు స్తోత్రములు మంగళహారతులు చెల్లించుకుంటూ ఉన్నాము. ఈ దినాన్ని ప్రభా నీవు గాన ప్రతిగానములతో నీవు ప్రభా సంచరించి మా మధ్యలో దేవ సేవకుల మధ్యలో ప్రభా సంగమ మధ్యలో నీవు ఏర్పాటు చేసినటువంటి స్థలములో ఉండి అగ్ని కురిపింపజేసి మహిమ పరిశునందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇవ పరలోకం నుండి దిగి వచ్చిన అగ్నితో ప్రతి వారిని మండిపజేసినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో వచ్చిన వారందరితో మాట్లాడచ్చు, దైవ సేవకులతో మాట్లాడచ్చు, వాక్యం చెప్పే దైవ సేవకులతో మాట్లాడచ్చు. ఇంతవరకు ఆరాధన చేసిన వారితో ఇంతవరకు సహాయం చేసిన దాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ అలాగే నీ మందిరము ప్రభువా ఉన్నటువంటి యాజకులంటే వారిని సంఘ కాపరిని స్థానిక సంఘ కాపరిని సమా తండ్రి యువ ఇమానుయేల్ రాజు గారు మీరు దీవించము, సహాయం చేసి మహిమపరచండి, సంఘ బిడ్డలను దీవించండి ప్రభువా. ఇరుగుపోరు వారందరికి ఈ యొక్క ప్రార్థన కాపుదల ప్రతి ఒక్కరు హాలకి పంపించమని యేసు నామములో వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. సకని ప్రార్థన చేసినటువంటి దైవజనులకి డేవిడ్ గారికి డేవిడ్ రాజు గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తుందా. దయచేసి మనందరం కూర్చుందా, దయచేసి మనందరం కూర్చుందా, కొంచెం ముందుకి జరగడానికి ముందుకు జరిగి కూర్చోడానికి ప్రయత్నం చేయండి. మోజస్ కాస్త మీరు కూడా పవనం ముందుకు జరగండి. మనిష మీరు ఏంజెల్కి వచ్చి పక్క జరగమ్మా. ఓకే, మరి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరోసారి బిగ్గరముగా చేతులు పైకెత్తి ప్రభుకి స్తుతులు తెలియచేద్దాం. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులరా, చక్కని ఆరాధనలో నడిపించినటువంటి ప్రకాష్ అయ్య గారికి మరో మా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులరా, ఈ సమయంలో మరి చాలా అమూల్యమైనటువంటి సమయం, చాలా ప్రశస్తమైనటువంటి సమయం. పూర్వకాలంలో దేవుడు తన స్వరముతో ఆ ప్రజలతో మాట్లాడినప్పుడు ప్రజలు మార్పు నొంది ప్రభుకి దూరమైనటువంటి వారందరూ కూడా ప్రభు యొద్దకు తిరిగి రావడాన్ని, మరి బలహీనులైనటువంటి వారు బలపరచబడడాన్ని, అనేకమైనటువంటి అనారోగ్యంతో వేధించబడుతున్నటువంటి వారు స్వస్థత పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నాన్నగారు చిన్నప్పుడు ఒక పాట నేర్పారు, నాకు చాలా ఇష్టమైన పాట ఏంటంటే, నీశ్వరము వినిపించుమయ్యా నీ దాసుడాలా కించుం. చాలా పాత పాట సుధాకరణ కనుక ఈ పాట చాలా ప్రశస్తమైంది. దీంట్లో చాలా అర్థం ఉంది. దేవుని స్వరము ప్రియులరా ప్రజలకు కొదువైనప్పుడు వారు దేవునికి దూరంగా మారిపోతారు. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క మాటను లేదా దేవుని యొక్క సందేశాన్ని అందించడానికి దైవజనులు రెవరెండ్ స్వరూపయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి సమయాన్ని వ్యర్థం చేయకుండా పరలోక గవిని ప్రార్థన పరిచర్యను మందిరాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు అనేక ప్రాంతాల్లో వాడబడుతున్న సేవకులను స్వరూపయ్య గారు ముందుకు వచ్చే దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు చెప్తున్న ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి పరిశుద్ధాత్మ దేవుడికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈరోజు మరి అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి, అలాగే జాన్ ప్రసాద్ అయ్య గారికి కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే డేవిడ్ అన్న కూడా హృదయపూర్వక వందనాలు. వెనకల మా యాజకుల సమూహము దేవుని స్తోత్రం కలిగిన గాక, వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నామండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రియ దేవుని బిడ్డలు, మరి దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దేవుని యొక్క దయను బట్టి, ఆశీర్వదను బట్టి ఈరోజు మనము ఉన్నామంటే కేవలము దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంతమంది యాజకుల సమూహముగా ఈ ఇమ్మానుయేల్ గారి యొక్క మందిరానికి వచ్చి ఆ కూర్చోడమే సంఘస్థులందరికీ కూడా ఆశీర్వదకరం. చప్పట్లు కొట్టే దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు ఈ సేవకులు బృందం అంతా ఇక్కడ రావడానికి అవకాశం కల్పించిన ఇమ్మానుయేల్ అయ్య గారికి కూడా, వారి కుటుంబానికి, వారి యొక్క బిడ్డలకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రియదేని మీద మరి డేవిడ్ అన్న గారు చెప్పారు, ప్రార్థన ఎలా చేయాలి, ఎన్ని విధాలుగా చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని. ప్రియదేని బిడ్డరా, ప్రార్థన పరిస్థితులను మార్చి వేస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన అవసరతలను తీరుస్తుంది. ప్రార్థన దేవునితో సహవాసం కలిగి ఉండటానికి కదా. ఇప్పుడు నేనున్నాను, వాక్యం చెప్తున్నాను, మిమ్మల్ని చూస్తూ నేను చెప్తున్నాను, నన్ను చూస్తూ మీరు నా మాటలు వింటున్నారు. మీరు లేకుండా నేను ఒక్కడిని చెప్పాను అనుకోండి, ఏమనుకుంటారు, ఈడెవడ పిచ్చుడు అనుకుంటారు. అయితే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ఎక్కడైతే నా నామం పేరిట ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రి మన మధ్యన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలగని గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రాత్రి మన ప్రార్థన, మన విజ్ఞాపన, మన విన్నపములు కూడా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలగని గాక. ఈ రాజమండ్రి ఉద్యమం 50 రోజుల మహిమాన్విత ప్రార్థనలు ఎంతో ఘనముగా జరిపిస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏ మందిరానికి వెళ్తే ఆ మందిరం ఆశీర్వదించబడుతుంది, ఆ మందిరము దీవించబడుతుందండి. అలాగే వేక ప్రార్థనలు కూడా, వేక ప్రార్థనలు ఈ మహిమాన్విత రాత్రులు కూడా, మరి ఈ అన్నట్ని చక్కగా
విజయవంతంగా నడిపిస్తున్నటువంటి ఆ జాన్ ప్రసాద్ గారిని మరొకసారి అభినందించక తప్పదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేని బిడ్డరా, మేమైతే ఖాళీగా ఉన్నప్పుడు ఒక రోజు వస్తాం, ఒక రోజు రాము, ఒక రోజు వెళ్తాం, ఒక రోజు రాము, కానీ ఈ 50 రోజులు, ఇప్పుడు 39 రోజులు కూడా ఖచ్చితంగా మాకంటే ముందు టయానికి వచ్చి అక్కడ ఉంటారు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. వారి ధ్యాస, వారి ఆశ అంతా కూడా ప్రియ దేని బిడ్డరా, ఈ మందిరాలు, సంఘలు, సంఘ బిడ్డలు రక్షించబడాలి, ఆశీర్వదించబడాలని ఆయన తపన. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత బాధ్యత కలిగి మరి కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేని బిడ్డరా, మన ప్రార్థన మన జీవితంలో ప్రాముఖ్యమైనది. ప్రార్థన మన అవసరతను తీరుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ప్రార్థనలకించే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన దేవుడు ప్రార్థనలకించే దేవుడు అండి. మన దేవుడు విజ్ఞాపనాలకించే దేవుడు. మన దేవుడు విన్నపములకించే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు మొర్ర పెడితే, నిజముగా మొర్ర పెడితే మీకు సమీపముగా ఉంటానన్న దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో, విశ్వాస జీవితంలో మనం మొర్ర పెట్టాలి. ఎలా మొర్ర పెట్టాలటండి? మొర్ర పెడితే దగ్గరుంటాడట. ఏమండి? ఇంకా మొర్ర పెడితే, దేవుని స్తోత్రం కలు, ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు, మొర్ర పెడితే సమీపముగా ఉంటాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అంటే మనం ఎక్కడికన్నా బయలుదేరేటప్పుడు, ఏ బట్టల షాప్కి వెళ్ళేటప్పుడు గబగబా అన్నీ తయారైపోయి ఆ మూలకి వచ్చి, ప్రభు నేను బట్టలు కొంటున్నానికి వెళ్తున్నాను, నువ్వు జ్ఞాపకం చేసుకో, అక్కడ రేటు తగ్గించి ప్రభు నీ వెళ్ళిపోతాం, అది ప్రార్థన. మొర్ర పెట్టడం అంటే కన్నీరు కార్చాలి. దేవుని స్తోత్రం కలగను గాక. ఏకాంతంగా నీకున్న స్థలములో, నీకున్న ఆ గృహంలో, నీ యొక్క ఉన్న ప్రియ దేవుని బిడ్డరా, సమయాన్ని బట్టి, సమయం అనక దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం కలగను గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 1 దిన వృత్తాంతాలు 4వ అధ్యాయము ఒకసారి చూద్దాం, చూడండి 9వ వచనాన్ని చూద్దాం. 1 దిన వృత్తాంతాలు 4:9. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను, వేదన పడి ఇతనిని కంటినని. అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టను. చిన్న ప్రార్థన, పరిశుద్ధుడని కొందనాలు, అల్పుడను అయోగ్యుడను ఎందుకు పనికిరాను? మీరు ఘనపరచబడాలి, మీరు మహిమపరచబడాలి. యేసయ్యా, నీ ఆత్మతో ఎత్తుపట్టి సహాయం దయచేయమని యేసు నామములు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డరా, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఘనత పొందినవాడే ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేశాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అతని తల్లి అతనికి పేరు పెట్టింది. ఏమని పెట్టింది? వేదన పుత్రుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వేదన పడి ఇతనిని కంటినని అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టింది. ఎబ్బేజ్ అనగా వేదన పుత్రుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కోసారి మన యొక్క కుటుంబంలో చూసినట్లయితే, ఎవరైనా డెలివరీ సమయంలో మరి చాలా మంది మరి ఒక్కొక్కసారి మరణిస్తూ ఉన్నప్పుడు, తల్లి మరణించినప్పుడు కుమారుని అంటాడు, వీడు పుట్టగానే వీళ్ళమ్మ చనిపోయిందని హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, చిన్న చూపు చూస్తారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డరా, అదే పరిస్థితి ఈయనకి జరిగింది. కానీ ప్రియ దేవుని బిడ్డరా, వారు సహోదరులందరికంటే అతను ఘనత పొందినవాడట. చపలగొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఘనత పొందాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన దేవునికి మొర్ర పెట్టాడట. ఏమని మొర్ర పెట్టాడు చూద్దాం, చూడండి. ఎబ్బేజు ఇజ్రాయేల్ దేవుని గూర్చి మొర్ర పెట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎబ్బేజు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను గర్భములోంచి బయటకు వచ్చినప్పుడు మా అమ్మ చనిపోయింది, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నేను దీనుడిని అయిపోయాను, దిక్కులేని వాడిని అయిపోయాను, దరిద్రుడి అయిపోయాను. నీవు తప్ప వేరే ఆధారము నాకు లేదు, నీవు తప్ప వేరే ఆశ్రయము నాకు లేదు. నా కొండ, నా కోట, నా దుర్గము, నా శైలము నీవే.
కాబట్టి నీ పాదాల దగ్గరకు వచ్చాను, విజ్ఞాపన చేస్తున్నాను, విన్నపములు చేస్తున్నాను, నా దేవుని ప్రార్థన నువ్వు అంగీకరించినాయనని ప్రార్థన చేస్తూ ప్రియ దేవుని బిడ్డరా, నాలుగు మనవులు దేవుడి దగ్గర మొర్రు పెట్టుకుంటూ ఉన్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎన్ని మనవులండి? నాలుగు మనవులు. ఇప్పుడు దేవుడు అన్న ఏడు మనవులు చదివాడు మనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏడు రకాలుగా ఏడు విధాలుగా ప్రార్థన చేయాలని ఆ ప్రియ దేవుని బిడ్డరా దేవుని ద్వారా, మరి ఆ దేవుని ఆత్మ ద్వారా, ప్రేరేపణ ద్వారా ఆ లిస్టు తయారు చేశారని దైవ సేవకులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎబ్బెజు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ఖచ్చితముగా ఏమంటున్నాడని? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవా, దీనుడును, అల్పుడును, అయోగ్యుడును కాబట్టి నిన్నే నమ్ముకుని ఉన్నాను కాబట్టి నీవే నాకు కర్త, నీవే నా కర్మ, నీవే నా క్రియ, నా కోట, నా కొండ, నా దుర్గము, నా శైలము నీవే కాబట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రెండోది చూసినట్టయితే నా సరిహద్దులు విశాలపరచు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మూడోది చూసినట్లయితే నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము. దేవుని స్తోత్రం కలుగును గాక. నాలుగోది చూసినట్లయితే కీడు రాకుండా దానిలోంచి నన్ను తప్పించుము. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, ఈ నాలుగు మనవులు. మరి ఎబ్బెజు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడండి. ఎబ్బెజు దేవునికి మొర్ర పెట్టినప్పుడు మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి దేవుడు ఆ నాలుగు మనవులు అంగీకరించి ఆయనను ఆశీర్వదించాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు దేవుని బిడ్డలుగా మనము, దేవుని కలిగిన బిడ్డలుగా మనం, క్రైస్తవులుగా, దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనము కూడా ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మనము మొర్రు పెట్టినప్పుడు, నిజముగా మొర్రు పెట్టినప్పుడు దేవుడు మనకి సమీపముగా ఉంటాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి మనం మొర్రు పెట్టగలుగుతున్నామా? మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మనం విజ్ఞాపన చేయగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. విజ్ఞాపన చేస్తున్నామా ప్రియ దేవుని బిడ్డరా? ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డ. ఎప్పుడైతే నీ కుటుంబం కోసం ప్రార్థన చేసావో, నీ అవసరతల కొరకు ప్రార్థన చేసావో, నీ పక్క వారి కోసం ప్రార్థన చేసావో, మన కుటుంబాలు దీవించబడాలని, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మన కుటుంబాలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుని అంది ఎప్పుడైతే భయభక్తులు కలిగి మనం ప్రార్థన చేసామో, దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, ఆలకిస్తాడు, ఆలకిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆలకించే దేవుడు మనకు సమీపముగా ఉన్నాడండి. మన భర్త మన మాటండో, మన పిల్లలు మన మాటండ్రో వింటారా? వినరు. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ అవసరం నేను తీరుస్తాను, నీ అక్రతలు నేను తీరుస్తాను. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరిని ప్రేమించాడండి? లోకాన్ని. యొక్క ఇమ్మానుయేల్ గారి సంఘం, నా సంఘం, ఇక్కడున్న సంఘాలను కాదు, లోకాన్నంతటిని ప్రేమించాడు. లోక రక్షకుడు చెప్పలు కూడా దేవుని నామను మహింపడతాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రక్షించడానికి ఆయన ఈ డిసెంబర్ నెల ఉద్భవించాడు. దావీదు పట్టణం అని లేడు రక్షకుడు, మన కొరకు పుట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన రక్షించేవాడు, లోకాన్నే ప్రేమించాడు. ఆ లోకంలో నీవు నేను మనం అందరం ఉన్నామండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రార్థన అనుభవం ఉండాలి, విజ్ఞాపన అనుభవం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డరా, దేవుని యొక్క ఆశీర్వదము మన మీదకు వస్తుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రెండో సమయాల గ్రంథం చూద్దాం చూడండి. రెండో సమయాల గ్రంథము 7:29 7:29 చూద్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గొప్ప దేవుడానికి వందనాలు. తొందరగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దయచేసి నీ దాసుడనే నేను, నా కుటుంబము అబ్బా నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా
దానిని ఆశీర్వదించము. సచ్చాపులు కూడా దేవుని నామాన్ని మహిమపరుతాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, నన్ను దీవించు, నీ చేయి నాకు తోడుగా ఉండు, నాకు కీడు రానికుండా చూడు, నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేస్తుండే. ఇక్కడ దావీదురాజు గారు అంటున్నాడు, దయచేసి నీ దాసుడినైనా నన్ను, ప్రైజ్ గాడ్ హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యా, మరి దావీదురాజు గారు ప్రార్థన చేయడానికి ఆయనకి ఏమన్నా లోటండి? అమ్మా, ఆయనకి ఏమైనా తక్కువ? అలా చూస్తారేమ్మా, ఆయనకి వెళ్ళి తెల్లర్లేతే డోకర కట్టాలనే బాధ ఉంది ఆయనకి? ఆయన మహారాజు అండి, దేవుని స్తోత్రం కలిగిన గాక. రౌదులు, రథాలు, అధిపతులు, సైన్యం అన్నీ కూడా ఉంటాయండి. ఆయన చప్పట్లు కొడితే ఒకటి రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అటువంటి దావీదురాజు గారు కూడా ఏం చేస్తున్నాడటండి, దేవుని సన్నిధి దగ్గరకు వచ్చి దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడట. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుతాం. క్రైస్ట్ గాడ్ హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి, అయ్యా దయచేసి నీ దాసుడినైనా నన్ను, ఎక్కడటండి, ఎక్కడమ్మా, అమ్మా, నిత్యము. దేవుని స్తోత్రం కలిగిన గాక. నిత్యం అంటే ఆదివారమా, శుక్రవారమా, లేదా మీ పాస్టర్ గారు ప్రార్థన ఎట్టినప్పుడ? కాదు ప్రియ దేవుని బిడ్డ, నిత్యము. చెప్పలు కొడితే దేవుని నామాన్ని మహిమపరుతాం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అందుకనే భక్తుడు రాశాడు కదా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నిన్ను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా. సోదరం ఆమే, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేక సోదరం ఆమే చప్పట్లు ఉండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదురాజు గారు ప్రార్థన చేస్తున్నాడు, నిత్యము నీ సన్నిధిలో ఉండాలంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డల, దేవుని బిడ్డలుగా, దేవుడు ఆశీర్వదించిన బిడ్డలుగా దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నిత్యం ఎక్కడ ఉండాలటండి, ఆయన సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత గొప్ప భక్తుడండి, దేవుని స్తోత్రం కలిగిన గాక. మరి ఆ ఒకసారి ఆయన ఆ బుక్లో చిన్న కామెంటరీ నేను చదివినప్పుడు, ఆ దావీదురాజు గారు ఏం చేసేవాడట, ఒక రహస్య గదిలోనికి వెళ్ళిపోయేవాడటండి. ఒక రహస్య గదిలోనికి వెళ్ళిపోయి ఆ గదిలోకి వెళ్ళిపోయినట్టునే తన కిరీటం తీసి పక్కన పెట్టేవాడటండి. ఏంటమ్మా కిరీటం? కిరీటం మనం క్రిస్మస్లో అట్ల కిరీటం పెట్టుకుంటాం, అది కాదు, వజ్రాలతో పొరకు పడిన కిరీటం. దేవుని స్తోత్రం కలిగిన గాక. రత్నాలు, మాణిక్యాలు, మణులతో తయారుపడిన కిరీటం తీసి పక్కన పెడేసి, తన వస్త్రాలన్నీ కూడా తీసి పక్కన పెడేసి, పూర్వకాలం గొర్రెలు కాసుకునేటప్పుడు కోసి పెట్టుకొని ప్రార్థన చేశాడు. ఆ స్థితిలోనికి వచ్చేసి మోకరించి ప్రార్థన చేసేవాడట. దేవుని స్తోత్రం కలిగింది గాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. తన స్థితిని మర్చిపోయాడంతే, నేను రాజును అని గర్వపడలేదు. పూర్వకాలము ఆయన గొర్రెలు కాసుకున్నప్పుడు కోచి పెట్టుకొని కొండ మీద కూర్చొని పాటలు పాడుతూ గొర్రెలు కాస్తూ దేవుని నామను కనపరిచేవాడట. ఈరోజు ఆ గదిలోకి వెళ్ళిపోయి కిరీటం తీసి, మహిమ వస్త్రాలు తీసేసి, అన్ని తీసేసి కూర్చొని ప్రార్థన చేసేవాడు. ప్రభువా, ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే, ప్రైజ్ గాడ్ గ్లోరీ బాబా, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్నానంటే, అయ్యా నువ్వు చూపిన కృపేనైనాని ప్రార్థన చేసేవాడటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒకరోజు వాళ్ళు పనిచేసే వాళ్ళకి, ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చిందట, ఏంటి మన గురువు గారు రోజు సింగిల్గా గదిలోకి వెళ్ళిపోతున్నాడు, మనకి వచ్చేస్తాయి, అమ్మా పాస్టర్ గారు ఎవరితోనైనా మాట్లాడితే చాలు, ఏంటి అంతసేపు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అనుమానం వస్తుంది, వీళ్ళు అనుకున్నారంట, ఏంటి ఏంటి రోజు సింగిల్గా గదిలోకి పోతున్నాడు, ఈ రోజు ఎలాగన్నా కనిపెట్టాలని ఒక 10 మంది వెనకాల బయలుదేరారట అండి. బయలుదేరారు,
రాజుగారు చక్కగా వెళ్ళిపోయాడు. మహిమ కిరీటం తీసి అక్కడ పెట్టాడు. ఆ వజ్రాలతో కూడిన ఆ వస్త్రాలు తీసి అక్కడ పెట్టాడు. తనంతటిని కూడా తీసేసి పెట్టేసి యథాస్థితికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంటే అప్పుడు చూసి ఆశ్చర్యపోయారట. అబ్బా దేవుని స్తోత్రం కలిగినగాక. అయ్య బాబోయ్ మా నాయకుడు ఎంత గొప్పవాడా, దేవుని స్తోత్రం కలుగునుగాక. అన్యాయంగా మనం ఆయన మీద ఏదో అనుకున్నాం. ఆ మహానుభావుడు ఇలాగ ప్రార్థన చేశాడు కాబట్టి ఈ రోజు మన రాజ్యం సస్యశ్యామలంగా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈ రోజు సేవకులు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, ఈ రాజమండ్రి పట్టణానికి ఉద్యమం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. భూలోకాన్ని తల్లకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చేసారా? చెప్పలు కూడా దేవుని నామాన మహిమపరదాం. వచ్చేసాం, ఎంతమంది జనంగా వచ్చేసాం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, ఈ రోజు ఇంతమంది దైవ సేవకులు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారంటే ప్రియ దేవుని బిడ్డరా, మాకు పనులు లేక కాదండి, మాకు పనులు లేక కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు పెట్టిన భారం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు పెట్టిన భారం ఇది. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, మీకోసం మేము కన్నీరు కార్చాలండి. అమ్మా మీకోసం ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. మీకోసం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. అలా కన్నీరు కార్చి 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 ప్రార్థన చేసి మేమేమైపోయాం? అలసిపోయి సోకర్లు బీపీలు తెచ్చేసుకున్నాం అంతే కదండి. సంఘం కోసమే కదా మా తాపత్రయం, సంఘం కోసమే కదా. ప్రియ దేవుని బిడ్డ, మా జీవితం అంతా సంఘంలో ఒక ఆత్మ రక్షించబడితే పరలోక రాజ్యంలో దేవునికి ఎంతో సంతోషం. కాబట్టి ప్రియ దేవుని, ఆ ఆత్మలు కాసే భారము సేవకులుగా దేవుడు మాకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. కాబట్టి ఒక ఆత్మ కూడా నశించిపోవడము దేవుడికి ఇష్టం లేదు. ఆ ఆత్మలను దేవుడు మాకు అప్పగించాడు కాబట్టి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించకపోతే మాకు శ్రమ. మీకోసం మాకెందుకండి శ్రమ? మీరు చక్కగా టీవీలు చూసి అవి చూసి ఇవి చూసి తిరుగుతుంటే మీకోసం ప్రార్థన చేస్తే మాకు శ్రమ? మీకోసం విజ్ఞాపన చేయకపోతే మాకు శ్రమ? అండి దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డరా, మరి అసలు దైవజనుడు అంటే ఎవరు? దైవజనుడు అంటే ఎవరు? మీ అమ్మ నేలగరా? దేవుని స్తోత్రం కలిగినగాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. మలాకి గ్రంథం 2:7 తొందరగా నేను ముగిస్తాను. అయ్యగారు సమయం, మరి నాకు బ్రేకులు లేవు, బ్రేకులు వేసేయండి. దేవుని స్తోత్రం కలిగినగాక. అమ్మ నేలగారు ఎలాగనండి అంతే. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుని స్తోత్రం తొందరగా తీయాలమ్మా, తొందరగా తీయాలి. మలాకి గ్రంథము ప్రైజ్ గాడ్ హల్లెలూయా 2:7 చూద్దాం. అమ్మా యాజకులు దేవుని స్తోత్రం చాలా అయ్యగారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇప్పుడు ఎవరటండి యాజకులు ఎవరు? అమ్మ పాస్టర్లు ఎవరు? పనులేనులా? పనికిమాలన్నారా? పనికిరానుడా? దేవుని యొక్క దూతలో చెప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇగో దూతలు ఎక్కడున్నాం, వెనకాల దూతలు ఉన్నాయి. మీరు ఎవరు కూడా పారిపోకుండా అక్కడ కాసారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. వారి నోట చెప్పే మాటలు మీకు ఆశీర్వాదకరం. ఆ మాటల ద్వారా మీరు బ్రతుకుతారు, ఆ మాటల ద్వారా మీరు జీవిస్తారు, ఆ మాటల ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగినగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, ఆ గొర్రెలుగా మిమ్మల్ని కాయటానికి దేవుడు ఏం చేశాడండి? మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక ప్రియ దేవుని బిడ్డరా 13:17 చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:17. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగినగాక. అనగా అయ్యా 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని
వారికి లోబడి ఉండి దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు సేవకులకి ఏం చేశాడట దేవుడు? ఏం చేశాడమ్మా? భారం పెట్టాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీ ఆత్మలను ఎవరికి అప్పచెప్పాడు? ఇప్పుడు మీ ఆత్మలన్నీ ఎమ్మానుయేలు గారికి అప్పచెప్పించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగా కొంత ఊర్లో డేవిడ్డానికి, నాకు కొన్ని ఆయన కొన్ని, దేవుని స్తోత్రం కలిగిన గాక. మరి జాన్ ప్రసాద్ అయ్య గారు, ఇంకా దైవజనులు వీళ్ళందరికీ కూడా ఆత్మలను అప్పచెప్పాడు. ఇప్పుడు ఆత్మలు పడిపోకూడదు, ఈ ఆత్మలు చెడిపోకూడదు, ఈ ఆత్మలు చెడిపోకూడదు. అందుకనే క్రీస్తు అనే బండపై నిలబెట్టాలనే ఇప్పుడు సేవకుల సమూహంగా 50 రోజులు 50 సంఘాలు తిరిగేస్తున్నాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక్కొక్క సంఘంలో దేవుడు ఉద్యోగం రేపాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు విని ఒక్కొక్కరు రక్షణలోకి రావాలి, మారు మనసు పొందాలి, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, దైనందిన జీవితంలో దేవునికి లోపడాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకనే సేవకును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు సేవకులను ప్రియ దేవుని బిడ్డ అభిషేకించుకొని తన ఆత్మను సేవకులపై పెట్టాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఇప్పుడు సేవకుడే ఎలాగుండాలటండి? సంతోషంతో ఉండాలి. సేవకుడు ఎలాగుండాలటండి? సంతోషంగా వాక్యం చెప్పాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరి సేవకుడు సంతోషంగా ఉండాలంటే మీరు ఎలాగుండాలి అండి? మీరు ఎలాగండాలి? నవ్వుతారేమ్మా? నవ్వుతే సంతోషంగా ఉంటాడైనా? మీతో పాటు అయిన నవ్వు ఎత్తడేమో. దేవుని లోపడమంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సేవకుడికి లోపడాలి, సేవకుడికి విధేయత కలగాలి. దేవుని స్తోత్రం గద్దించడానికి ఏమండి, బుద్ధి చెప్పడానికి, దుద్దడానికి, రైట్ చేయడానికి, పవిత్రపరచడానికి, శుద్ధీకరించడానికి సేవకుడుకు దేవుడు అధికారం ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడన్నా ఒక మాట అంటే కోప్పడకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, ఆ పాట ఇవ్వకపోతే పారిపోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పారిపోకూడదు. నువ్వు నిలబడినప్పుడే నీ విశ్వాసాన్ని, నీ నిరీక్షణ, నీ భక్తి జీవితాన్ని దేవుడు చూస్తాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి మీ ఆత్మలను ఇప్పుడు మాకు అప్పగించాడు కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలి? సరైన మార్గంలో మిమ్మల్ని మేము నడిపించాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. సరైన మార్గంలో మేము మిమ్మల్ని నడిపించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు సేవకుడు బోధకు మీరేం చేయాలి? లోబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక ఆత్మను రక్షించడానికి ఒకనాటి ప్రసవవేదన సరిపోదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రార్థన చేసి అమ్మా గుడికి రండి అంటే ఆ వచ్చేత్తం అయ్యగారు అంటారు. అమ్మా గుడికి రండి, ఆ వచ్చేత్తం అయ్యగారు మీరు వెళ్ళిపోండి అంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక ఆత్మను రక్షించాలంటే ఎంత ప్రార్థన చేయాలి ఆయన కోసం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత కన్నీరు కార్చాలి, ఎంత విజ్ఞాపన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంత భారం కలిగి ప్రార్థన చేయాలండి. ఏమండి, మీరు నవ్వుతే మీతో పాటు మేము నవ్వాలి, అంతేనా? మీరేడిస్తే మీతో పాటు మేము ఏడవాలి. మా మనస్ఫూర్తిగా నవ్వుకోవటానికి ఏమైనా ఉందండి? ఉందా? దేవుని స్తోత్రం కలిగి మీరు ఏడుస్తూ వచ్చారనుకోండి, అయ్యగారు ఎలా జరిగిందని, ఆహా అలాగమ్మని మీ అమ్మ నెలగారు నవ్వారనుకోండి, ఎలాగుంటుంది? మీరు నవ్వుకుంటూ వచ్చారనుకోండి, అలాగమ్మని ఆయన ఏడిచాడనుకోండి, ఎలాగుంటుంది? మేము ఎంతో సంతోషంగా వస్తే ఏడుతూ చెప్తున్నాడు ఆయన అంటారు. అంటే మా అంతట మాకు సొంతంగా మనస్ఫూర్తిగా నవ్వుకునే అమ్మా నవ్వుకునే ధన్యత లేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే ఆ మరి యేసన్న గారు అన్నారట, సేవకొచ్చావా సావుకొచ్చావా? దేవుని స్తోత్రం కలిగిన గాక. సేవకొచ్చావా సావుకొచ్చా? మా మోషే గారు ఒక ఆయన ఉన్నారు, మా ఆత్మీయ తండ్రి మోషే అన్నారు, తెలుసు కదా ఆయన. ఆయన యేసన్న గారికి ఈయనేమో రాజమండ్రిలో పప్పుల మిల్లులు చేస్తూ పుట్టించుకొని వెళ్ళేవారట. ఆయన గుండె జబ్బు వచ్చింది, ఏసన్న వస్తే బాగు చేశారు. బాగు చేసిన తర్వాత సేవకు అనేసి తీర్మానం చేసుకొని ఆ గుంటూరు వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఈయన తలగడ దోపటి అన్ని పట్టుకుని వెళ్ళి ఒక రోజు హాయిగా అన్ని పరుచుకొని తలగడ వేసుకొని పడుకున్నాడంట. పడుకుంటే ఏసన్న చూశాడట. చూసి ఒక కుర్రను పిలిచి, రే మోషన్ తలగడ తీసేయన్నాడట. తలగడ తీసంటే గబ్బుకు వెళ్ళి తలగడ తీసేస్తే ఎలా చూశాడంట మోషన్. అలా అన్న తీసేయమన్నాడంట, మాట్లాడలేదు. నిద్ర పడతలేదు తలగడ లేకపోతే. అక్కడ ఇటుక బెడ్ ఉంటే ఇటుక బెడ్ తెచ్చుకున్నాడంట మన మోషన్న. ఇక్కడ జమీందార్లా తిరిగేవాడు.
పప్పుల మిల్లులు చాలా వ్యాపారాలు అన్నీ ఉండేవి. ఆ తలగడ తీసేసిన తర్వాత పోని తలగడ తీసేసాడని ఇటుకు బిడ్డ తెచ్చుకున్నాడంట. ఇటుకు బిడ్డ అక్కడ పక్కన ఎక్కడో నీలికి నీలికి తెచ్చుకుని అది వేసుకుని మళ్ళీ తల కింద వేసుకుని పడుకున్నాడంట. మళ్ళీ ఏసన్న సైకి చేసాడంట తీసేయనేది. ఇంకా కోపం, ఏ ఏమనుకున్నావు ఏసన్న, తలగడ తీసేవన్నావు, ఇటుకు బిడ్డు కూడా ఉండకూడదా అటంటే అప్పుడు అన్నాడంట, మోసన్న సావుకొచ్చావా సావుకొచ్చావా, అదే స్తోత్రం కలిగదు గాక. ప్రైజ్ గడ్ హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు సేవకులందరూ కూడా సావే, దేవుని స్తోత్రం కలిగిన గాక సావేనండి. మీరు బాధపడితే మీకోసం ఏడాలి, ఏమండి మీకోసం కన్నీరు కార్చాలి, మీకోసం అంగలార్చాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడిచ్చిన ధన్యత నిజానికి మా కుటుంబాల కోసం మేము ప్రార్థన చేసుకోము, కానీ తెల్లవారులు అయితే సంఘం 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 సంఘమే. దేవుని స్తోత్రం. నాకు ముగ్గురు ఆడపిల్లలు, వీడు ఎలా పెళ్లి చేస్తారని వారు బలిపేట మీద ఉండి చెప్తాను, ప్రభువా నా కూతురికి వివాహం చేయని ఒక్కరోజు కూడా నేను అడగలేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ కాదు హల్లెలూయా. సమయం వచ్చింది. మా చెల్లెలు అలా అన్నారు, పెళ్లి చేయవా చేస్తాను, మా బిడ్డలకి ఇస్తావా, స్వయంవరం బిడ్డెత్తాను, నచ్చినోడు తీసుకెళ్ళిపోతాడు అన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ముగ్గురు బిడ్డలకు స్వయంవరం ప్రకటిస్తాను, నీ కొడుకు ఎవరి ఇష్టం అయితే ఆడు తీసిపోతారు అన్నారు. దేవుని స్తోత్రం. అలాగే తీసిపోయారు. 75,000 ఇచ్చినంతే. దేవుని స్తోత్రం కలిగి ఆ రోజుల్లో. ఈరోజు అనకూడదు కానీ ప్రియ దేవుని బిళ్ళరా, వీడు ఎలా చేస్తాడు ముగ్గురు కూతురు పెళ్ళిళ్ళు అనేవాడు అంటే అప్పుడు నా పరిస్థితి అటువంటిదండి వెనక్కి వెళ్ళిపోతే. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఆయన పని నయం చేశాను, నా కూతురు వివాహం నా దేవుడు చేశాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరదాం. ప్రైజ్ గడ్ హల్లెలూయా. ఈ రాజమండ్రి పట్టణంలో సొంత గృహాలు కట్టుకుని ఉన్నారండి. ప్రైజ్ గడ్. ఎందుకంటే ప్రియ దేవుని, దేవుని ఆశీర్వాదం అండి, దేవుని యొక్క దీవెన. ప్రియ దేవుడ, ఒకరోజు మరి ఆ సైకిల్ తొక్కుని నా కోట్లింగాలపేట నుంచి ఆ మరి ఆ శాంక్చువరీ వెళ్ళాలి సేవకి ప్రార్థనకి. ఒక ఆదివారం ప్రార్థన చేసుకొని ఒక అరగంటలో వెళ్ళిపోతాను, సైకిల్ ఉంది కదని ప్రార్థన చేసుకొని సైకిల్ తెస్తే ప్యాచీ పడిపోయిందండి. అక్కడ టైం అయిపోతుంది. కోట్లింగాలపేట నుంచి శానిటరీ ఇంచుమించి 5 కిలోమీటర్లు ఎంత ఉంటుందేమో. ప్యాచ్ పడిపోయింది వెనకాల సైకిల్. డబ్బులు చూసుకున్నాను, అస్సలు పైసా లేదు. బలిపెట్టి మీద ఉండి చెప్తున్నాను, అబద్ధం కాదు, అస్సలు పైసా లేదు. మనకి ఎక్కడుంటుందో తెలుసు కదా, 10 రూపాయలు జోబులు ఉంటే గుడ్డు గుడేసుకుంటూ ఉంటుంది. జోబులన్నీ తెలికాను, అస్సలు డబ్బులు లేవు. ప్రియదేను కన్నీరు కారుస్తున్నాను, ఏడుస్తున్నాను, ప్రభా టైం అయిపోతుంది, నా కోసం చూస్తారేమో. అప్పుడు ఎంతోమంది కదా, ఒక 5 ఉంటారేమో, వాళ్ళ 5 కోసం కూడా వెళ్ళాలి కదా, ఈ బాధ్యత పెట్టావు, ఏంటి ఇలా జరిగిందని. ప్రియ దేవుని బిడ్డరా, నేను మనసులో ఏడ్చుకుంటూ అలాగ వెళ్ళిపోతూ ఉన్నాను, సైకిల్ నడిపించుకుంటా ఆ కోట్లింగల అంబేద్కర్ బొమ్మ నుంచి ఆ మరి ప్రియ దేవుని బిడ్డరా ఆ పేపర్ మిల్ గోడ వారి నుంచి అలాగ ఏడ్చుకుంటూ అలా సైకిల్ నడిపించుకుంటూ ఎలాగ ఒప్పుకుంటూ చెయ్యి ఒప్పుకుంటూ వస్తుంటే ఎదర్ సైకిల్ షాప్ ఉంది, ప్రభు అక్కడ సైకిల్ షాప్ ఉంది, ఏమడుగుతారు అసలు ఎవరో మనకు తెలియదు ఏంటి అని ఇలా ఊపుకుంటూ వెళ్తుంటే నా చేయి నా జోబుకి తల్లి ఏదో స్పర్శ నాలోకి వచ్చింది. ఏంటి గమ్మో చూ ఇలా ఏంటి అని చూస్తే ప్రియ దేవుని బిడ్డ, రూపాయి కోసం ఉందండి. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరదాం. ప్రైజ్ గడ్. హల్లెలూయా. ఇంటికడ 33 సార్లు జోబు ఇలా తిరగేసేసాను, ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డరా, ఆ మధ్యలోకి రాబోతుకి మరి ఈరోజు కూడా నాకు అంత పెట్టలేదండి. ఒక రూపాయి కోసం వస్తే 10 రూపాయి అక్కడ ప్యాచి వేయించుకొని గబకు వెళ్ళాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి స్థితిలో కష్టపడి కన్నీరు కార్చి విజ్ఞాపన చేసి ప్రియ దేవుని బిడ్డ ప్రార్థన చేస్తే ఈరోజు 1,50,000,000 పెట్టి మందిరం కట్టే బ్రతుకు దేవుడు నాకు ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని ఎందు నమ్మకం ఉంచి ఎబ్బేజు ప్రార్థన చేసినట్లుగా, దావీదు రాజు గారు ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడట, మనల్ని ఆశీర్వదిస్తాడట. అందుకనే 103వ దావీదు కన్నా 5వ వచనం చూస్తే పక్షి రాజు వలె నీ యవ్వనము కూడా క్రొత్త దగ్గుతున్నట్లు మేలుతో. దేవుని స్తోత్రం కలిగింది గాక. దేంతోటండి? మేకుతోట. మేక అంటున్నారు ఎవరు? మేలుతో. దేవుని స్తోత్రం కలిగిన గాక. పక్షి రాజు యవ్వనము వలె నీ యవ్వనము కూడా క్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను అంతే. ప్రైజ్ గడ్. హల్లెలూయా. పక్షిరాజు 100 సంవత్సరాలు బ్రతుకుతుందట అండి. ఎన్ని సంవత్సరాలమ్మా? 100 సంవత్సరాలు బ్రతుకుతుందట. పక్షిరాజు అంటే తెలుసా ఏంటి? గ్రద్ద. దేవుని స్తోత్రం కలిగిన గాక పక్షులన్నిటికి రాజు అండి. దేవుని స్తోత్రం కలుగునుగా. అది ఏమైనా రోజు మీ ఇంటికి వస్తుందా, కాపాడుతుందా? కాపాడుతుంది. మామూలు మన కాకిలాగా రోజు ఆ వంకర చూపులు చూసుకుంటే మన ఇంటికి రాదు అది, కదండి?
దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైస్ గాడ్, హల్లెలూయా. దాని నివాసం ఎవరు కూడా ఎవరు దాని గూడు ఎవరైనా చూసారా? ఇప్పుడుకి వచ్చి చూసారా? చూడలేదు. చూడటానికి మనకు తెలిసిలే పెట్టదు, బండ సందులలో పెడతదట. దేవుని స్తోత్రం కలిగిన గాక ఎత్తైన స్థలంలో పెడతదట అండి. ప్రైస్ గాడ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దానికి విరోధి ఎవరు? పాము, సాతాను, అపవాది గాడ. దేవుని స్తోత్రం కలిగిన గాక ఆ పక్షిరాజుకి విరోధి ఎవరు? సాతాను. ప్రియ దేని బిడ్డ, ఆ సాతాను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఇదేం చేస్తాడట? ఇసుకలోనికి వెళ్ళిపోయి తన రెక్కలతోటి ఆ ఇసుకను మట్టి భుజముల మీద వేసేసుకొని అది దగ్గరకు వచ్చినప్పుడు కంటిలోకి ఇసిరుతుందట అండి. దేవుని స్తోత్రం కలిగిన గాక కంటిలోకి ఇసిరితే ఏమవుతుంది? దాని కళ్ళు కాపాడదు, పట్టుకుని పోతా తినేస్తుంది అంతే. ప్రైస్ గాడ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక అది ఎప్పుడు కూడా కింద ఉండదు, పై పైకే చూస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రైస్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడు కింద ఉండదు ప్రియ దేవుని కూడా, అది ఎప్పుడు కూడా పైకి ఎగురుతూనే ఉంటుంది, పైకి ఎగురుతూనే ఉంటుంది, పైకి ఎగురుతూనే ఉంటుంది. అది అలసిపోదు, సొమ్మసిల్లదు. దేవుని స్తోత్రం కలుగిన గాక అటువంటి ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగిన గాక ప్రైస్ గాడ్, హల్లెలూయా. అటువంటి దీవెన దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రైస్ గాడ్, హల్లెలూయా. అది ఒంటరిగానే వెళ్తుంది ప్రియ దేవుని. 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత దానికి యవ్వనం కూడా తగ్గిపోతుంది. దేవుని స్తోత్రం కలిగిన ముసలిదైపోతుంది అటండి. మనం అవుతామా అమ్మా? దేవుని స్తోత్రం కలిగిన గాక మేము ముసలమే, కానీ కాపడుతున్నాం అంతే. దేవుని స్తోత్రం, అది దేవుడిచ్చిన యవ్వనం, అందుకనే చెప్పలు కూడా దేవుని అమ్మను మైపడదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 100 సంవత్సరాలు బ్రతుకుతుందట. 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత దాని రెక్కలన్నీ కూడా, దాని వెంట్రుకలన్నీ కూడా ఆ ప్రియుదైన పెద్ద పెద్ద వెంట్రుకలు రాలిపోతుంది. భోజనం చేయడానికి ఆ ముక్కు సహకరించదు, ఎగరటానికి రెక్కలు సహకరించవు. అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఏకాంత ప్రదేశంలో ఒక బండ మీద ఉండి ప్రియ దేవుని బిడ అది అలాగా ప్రార్థన చేస్తుందట దేవునికి. దేవుని స్తోత్రం కలిగిన గాక దేవునికి మొర్ర పెడుతూ ఉంటుందట ప్రియ దేవుని బిడ, మొర్ర పెడుతూ ఏం చేస్తుందట? తన ముక్కుతో జాయిగా తన ఇంటిగా ఉన్న చిన్న చిన్న ఇంటికలన్నీ కూడా లాగేసుకుంటుందట అండి. తన ముక్కుతో ఆ ఉన్న ఇంటికలన్నీ కూడా లాగేసుకుంటుందట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ లాక్కున్నప్పుడు ఏమా, ఆ ముక్కుతో పొడిచినప్పుడు ఆ శరీరం మెత్తకుంటుంది కదా, ఏమైపోతుంది? రక్తం కారిపోతుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అది లాక్కోలేని స్థితిలో ఇంకా ఉన్న పక్షులు కూడా వచ్చి, ఇంకా ఉన్న మరి ఆ పక్షిరాజులు కూడా వచ్చి అవి కూడా సహాయం చేసి లాగేస్తాయట. దేవుని స్తోత్రం కలిగిన ఆ లాగినప్పుడు, ముట్టు తగిలినప్పుడు అది ఎంతో వేదన పడుతుంది, అది ఎంతో బాధపడుతుంది, రక్తం కూడా కారిపోతుంది. దేవుని స్తోత్రం కలిగిన అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డ, అది అలాగే ఉండిపోతుందట. అలాగే ఉండిపోయి ఇంకా కొన్ని వెంట్రుకలు రాయలేకపోతే ఆ రాయికి లాగా పామేసుకుంటుందట. పామేసుకున్నప్పుడు తన శరీరం అంతా కూడా ఊడిపోతుందండి. ఊడతదా? ఊడదా? మన ఇంటి కాడ గోడను రాసుకుని వెళ్ళిన తర్వాత ఇవాళ ఇంటికి వెళ్ళిపోయాక శరీరం ఊడతది లేదు. దేవుని స్తోత్రం కలిగిన ఊడిపోతుందట అండి. అలాగే నిరీక్షణతో, అలాగే దేవుని మీద విశ్వాసంతో అలాగే ఉండి అలాగే ప్రార్థన చేసుకుంటూ కొన్ని రోజులకి దాని శరీరం మళ్ళా పసిపిల్ల దేహం వల్ల వచ్చేస్తుందట. దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రైస్ గాడ్, హల్లెలూయా. అంత మాత్రమే కదండి, నూతన ఎంటుకలు తొడుక్కుంటుందట. దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రైస్ గాడ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదండి ప్రియ దేవుని, ఆ శరీరం కూడా పూర్వకాలం యవ్వన దశలో ఉన్నప్పుడు ఎలాగుందో అలాగొచ్చేసి ప్రియ దేవుని కూడా ఒక కొన్ని రోజులైన తర్వాత రీయన లేచి మళ్ళీ ఆకాశంలోనికి ఎగిరిపోతుందట. చెప్పలు కూడా దేవునా మనం మహిమపడతాం. ప్రైస్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, పక్షి రాజు యవ్వనం వలే నీ యవ్వనము కూడా క్రొత్తదగినట్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన బ్రతుకులు యవ్వనంలోనికి వచ్చేలాగా, ఈరోజు దేవుని ఆశీర్వాదం మన మీద కుమ్మరించడానికి ప్రియ దేవుని బిడ్డరా, దేవుని వాక్యానికి మనం లోబడి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డ, అది గూడు పెడతదట. పిల్లల కోసం గూడు పెడతదట. ఆ గూడు పెట్టినప్పుడు ఏం చేస్తుందట అండి? మొదట ఏం చేస్తుందట? ముళ్ళ కంచిలాంటి అన్ని తెచ్చేసి మొదట పెడతదట అండి. ముళ్ళన్ని తెచ్చేసి, అమ్మా ముళ్ళ కంచిలాంటి అన్ని తెచ్చేసి ఆ చెట్టు మీద మొదట పెట్టుకుంటుందట. ఆ ముళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ అలాగే వెళ్ళిపోయి ఏమండి కొంచెం ఈ అట్ముక్కలు తెచ్చి పెడతదట అండి. తర్వాత ఇంకా కొంచెం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మెత్త పెట్టి ఇంకా కొంచెం ఏమైనా దూది లాంటివి అన్నీ తెచ్చి పెడతదట. పెట్టి దాని మీద పిల్లల్ని పెడుతుంది. కొన్ని రోజులు చూస్తుంది. చూసిన తర్వాత ఈ పిల్లలు లిగుతున్నారు లేదని చూస్తుందట. ఆ లిగితలేదు బద్ధకాలు కదండి. 7 గంటల వరకు రాగలరు మాకు కొంతమంది పిల్లలు, 8 గంటల వరకు లేగరు ఉన్నారు అలాంటి వాళ్ళు. దేవుని స్తోత్రం కలి చూసి చూసి అప్పుడు ఏం చేస్తుందట? ఆహా, నా మాట అంటలేదు, వీళ్ళు లెగితలేదు,
కాబట్టి వీళ్ళ సంగతి చూడాలనేసి ఆ జాగా వేసిన పరుపు దానిలో పరుపు వేసింది కదా దూది తీస్తుందట. తీసింది అట్ట ముక్కల మీదకి వస్తుంది. అట్ట ముక్కల మీదకి వచ్చింది ఏంటి, కొంచెం గట్టిగా ఉన్నట్టుంది అనుకుంటాయంట. ఇంకా కిందకు తీస్తుందట. తీసిన తర్వాత ఇంకా లావంటి వాటి మీద పెడుతుందట. ఇంకా తీసేసిన తర్వాత ఆఖరినే ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆఖరినే ఉన్నాయటండి ముళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ముళ్ళు మీద పడుకుంటాయా పడుకుంటాయా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే లాగేసిందో అనుకుంటాయట ఆ ముళ్ళు మీద గుచ్చుగానే ఆ ఏం చేస్తాయి కింద పడిపోవని ఎగురుకుంటూ వచ్చి రాని రెక్కలతో ఎగురుకుంటూ ఎగురుకుంటా కింద పడుతూ ఉన్నప్పుడు అమ్మా అని అరుస్తూ ఉంటాయటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మా నేను పడిపోతున్నాను నన్ను కాపాడవా, ఇంతవరకు హాయిగా పెంచావు, ఇంతవరకు సుఖంగా పెంచావు, ఇప్పుడు నేను కింద పడిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు, నీకు బాధ లేదా అని కన్నీరు కట్టి గవలు పెడుతూ అంగలరుస్తూ ఏడుస్తుంటే ప్రియ దేవుని బిడ్డరా ఆ పక్షిరాజు ఏం చేస్తుందట కింద పడి వరకు ఉండొచ్చు ఉండొచ్చు ఉండొచ్చి కింద పడగానే ఆ రెక్కలు సోపుతుందట. ఆ రెక్కల మీద పడుతుందట ఆ బిడ్డ. తీసుకెళ్ళి మళ్ళీ పైరు పెడుతుందట. దేవుని స్తోత్రం కలుగునుగాక. గెద్ద రెక్కల మీద మిమ్మల్ని మోస్తున్నట్లుగా నేను మిమ్మల్ని మోస్తున్నానని ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు. చెప్పలకూడదు దేవుని నామన మహిమపడతాం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. మళ్ళీ తీసుకెళ్ళి కింద వదిలేస్తుందట. మళ్ళీ అమ్మా చచ్చిపోతున్నానంటే మళ్ళీ రెక్కలు చాపి మళ్ళీ పెట్టుకుని పైకి వెళ్తాం. నాలుగు సార్లు జరిగిన తర్వాత ఐదోసారి అమ్మా నీ అవసరం లేదు నేనే ఎగిరిపోతాను. దేవుని స్తోత్రం కలిగినగాక. నా పని నేనే చూసుకుంటాను, నా అవసరత నేనే చూసుకుంటాను. నీ పని లేదు. దేవుని స్తోత్రం కలిగినగాక. కాబట్టి ఒక పక్షిరాజును దేవుడు చూపిస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. అది ఎంతో జ్ఞానము కలిగింది, ఎంతో తెలివి కలిగింది. ఆ మరి యొక్క వయసు అయిపోయినప్పుడు అది మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి మరలా దేవుని శక్తిని పొందుకుంది. అట్టి రీతిగా మనము కూడా ఏం చేయాలండి, ఒక్కోసారి దిగజారిపోతున్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మనము ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగని గాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో పడిపోయినప్పుడు, విశ్వాస జీవితంలో పడిపోయినప్పుడు, దైనందిన జీవితంలో పడిపోయినప్పుడు మరలా ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. అందుకే ఒక్కొక్క రోజు మధ్య మధ్యలో ఉపాస కోటాలు ఆ కోటాలు ఈ ప్రార్థనలు ఆ ప్రార్థనలని దైవజనం పెడుతున్నాడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ దేవుడికి లోబడదాం. ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించాడు, దావీదు రాజు గారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ రాత్రి నీ ప్రార్థన మన ప్రార్థన అందరి ప్రార్థన దేవుడు ఆలకించి ఈ రాజమండ్రికి ఉజ్జీవం తీసుకొస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. ఈ సమయాన్ని దైవజలకు అప్పగిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా. ఎబ్బేజు యొక్క ప్రార్థన అతని జీవితాన్ని మార్చింది. హల్లెలూయా. ఎబ్బేజు యొక్క ప్రార్థన. ఎబ్బేజ్ అంటే అర్థం ఏంటంటే వేదన, శ్రమ, డిజాస్టర్ అంటే ఘోరమైన పరిస్థితి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే పరిస్థితి మారిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేశారు ఎబ్బేజ్కి? కష్టమైన ప్రశ్న అనుకుంటా, అందరూ మౌనంగా ఉన్నారు. ఎవరు ప్రార్థన చేశారు? ఎబ్బేజే ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాడు? నీవు నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. నా సరిహద్దు విశాలపరచు. ఒక్క అంశమే చెప్పారు దైవజనులు సమయం లేకపోవడం వల్ల. సరిహద్దు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేయి, కీడు నుంచి నన్ను తప్పించుము. ఆ చిన్న ప్రార్థన, నాలుగు ముక్కల ప్రార్థన అంతే కదా. ఏంటి చెప్పండి, ఏంటి ఆ నాలుగు ముక్కలు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నా సరిహద్దు విశాలపరిచి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి కీడు నుంచి నన్ను తప్పించు. హల్లెలూయా. ఆ ప్రార్థన ఆ వేదనకరమైన ఆ మనిషిని ఏ రీతిగా మార్చిందంటే ఘనుడుగా మార్చేసింది. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, ఎబ్బేజు ఆ వేదన పుత్రుడు తన సహోదరులందరికంటే కూడా ఘనుడైగా మార్చబడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాన్ని మనకి రాజమండ్రి పట్టణం ఉంది, రాజ మహేంద్రవరం.
ఎవరి పేరుని కట్టబడ్డదో తెలుసా? రాజరాజ నరేంద్రుడు పేరుని కట్టబడ్డది. హల్లెలూయా. ఎందుకు రాజరాజ నరేంద్రుడి పేరుని కట్టబడ్డది అంటే, ఆయన ఒక రాజు, ఒక గొప్ప రాజు. 11వ శతాబ్దంలో ఆదికవి నన్నయ్య కాలంలో పరిపాలించిన గొప్ప రాజు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగాక. అలాగే యబ్బేజుపురం కట్టబడ్డదట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంత ఘనత పొందాడు అంటే, ఎంత ఘనమైన వాడిగా మార్చబడ్డాడు అంటే, ఆ వేదనకరమైన మనుష్యుడు హల్లెలూయా యబ్బేజుపురం కట్టబడినంత ఘనుడిగా రాజుగా మార్చబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టుతూ ప్రభు నామాన్ని గణపరుదాం. హల్లెలూయా. ఈ దినాన్ని మీరు చేసే ప్రార్థన మిమ్మల్ని ఘనముగా మారుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునిగాక. దావీదుని దైవిషన్ను గుర్తు చేశారు. హల్లెలూయా. దావీదు గొర్రెలు కాచుకునే వ్యక్తి గొప్పవాడిగా మార్చబడ్డాడు. దేవుడు దీనులను నేల మంటి నుంచి పైకి లేవనెత్తి సింహాసనము పై కూర్చుండబెట్టే దేవుడు. హల్లెలూయా. దైవజనుడు స్థితి చెప్పారు. ఏంటి, రూపాయి కాసు లేదు కానీ ప్రభు అద్భుతంగా అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా జైరా అంటే అర్థం ఏంటి? యెహోవా యీరే అంటే అర్థం ఏంటి? ది లార్డ్ విల్ ప్రొవైడ్. ఆయన సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన అవసరతలు, మన కొరతలు అన్ని కూడా ప్రభువు సమకూరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే పక్షిరాజు, పక్షిరాజు గురించి చాలా అద్భుతంగా దైవజనులు వివరించారు. మీకు ప్రత్యేకమైన వందన. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని నేను చెప్తాను, పక్షిరాజు ఎత్తు ఎగిరినంతగా ఇంకే పక్షి ఎగరలేదు. మీరు పైకెళ్ళి చూడండి, కిందనున్నవన్నీ చిన్నవిగా కనపడతాయి. మీరు ఫ్లైట్ ఎక్కితే ఆ ఫ్లైట్లోంచి రాజమండ్రి పట్టణం చూస్తే చాలా చిన్నగా కనపడుతుంది. ఈ బ్రిడ్జి 2.5 కిలోమీటర్లు కానీ చాలా చిన్నగా కనపడుతుంది. మన కెమెరాలో మనం బంధించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? ఎంత ఎత్తుగా ఎగిరితే అంత చిన్నగా కనపడతాయి. హల్లెలూయా. మనం దేవునితో పాటు ఎగిరే వాళ్ళం, ఉన్నతమైన స్థలాల్లోకి వెళ్ళే వాళ్ళం. హల్లెలూయా. మన యొక్క ఈ లోక సమస్యలన్నీ కూడా చిన్నవిగా కనబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. మేము ఇక్కడికి రావడానికి కారణం అదే. హల్లెలూయా. మీరు అందరూ కూడా ప్రార్థనా పరులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో ప్రభువు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఎవరు చేస్తారు? దైవజనులు, దూతలు. హల్లెలూయా. మేమేం చేస్తామంటే దేవుని యొక్క ప్రణాళిక మీకు ప్రకటిస్తాం. అలాగే ఒక కావలి వానిగా మీకు, మీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునిగాక. గొప్ప గొప్ప సంగతులు మనం విన్నాము. కారణం ఏంటంటే దేవుడు మన ఎడల కృప చూపువాడై ఉన్నాడు. ఈ పట్టణాన్ని ప్రభు దర్శించాలని ఒక యాగముగా మేము చేస్తున్న ఈ యొక్క పని, ఒక ప్రధాన అంశం ఏంటంటే ప్రతి సంఘము కూడా ఆశీర్వదించబడాలి. ప్రతి సంఘము కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రతి విశ్వాసి కూడా అపవాది శక్తులను ఎదిరించి నిలబడగలగాలి. హల్లెలూయా. అపవాది మనల్ని పడద్రోయవాడుగా ఉన్నాడు, కానీ మనం ఏం చేయాలంటే వానిని ఎదిరించి మనము నిలబడగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా నిలబడాలంటే మీరు ప్రతి నిత్యము కూడా మీరేం చేయాలంటే ఆ ప్రార్థన అంశాలను పట్టుకొని మీరు ఆలోచన చేస్తూ ధ్యానిస్తూ ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపం కొరకు ప్రార్థన చేయాలి. దురాత్మలను ఎదిరిస్తూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏక మనసు కావాలి. మన ఇంట్లో, మన కుటుంబంలో, మన సంఘంలో ఏకాత్మతో మనము నింపబడాలి. మనము మార్చబడాలి, రూపాంతరం చెందాలి. పక్షిరాజు గురించి చెప్పారు, పసిపిల్ల దేహంలాగా మరలా శక్తి పొందే ఆ విధముగా అది ఎలాగ ఏది మారుస్తుంది అంటే ప్రార్థనే. అలాగే స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని కరుణ కొరకు, విజ్ఞాపనకర్తల కొరకు, ప్రకటించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. చివరిగా కడవరి ఉద్యమం కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవునికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే మనుష్యులందరూ కూడా రక్షణ గురించిన, సత్యము గురించిన అనుభవ జ్ఞానము కలవారై ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు ప్రభు? అందరికి అన్నీ ఉన్నాయి కానీ కోటీశ్వరులు ఉన్నారు, కానీ సత్యం అంటే ఏంటో తెలియదు, రక్షణ అంటే ఏంటో తెలియదు.
అయితే వారు రక్షణ పొందాలి లేకపోతే సత్యం గురించి తెలుసుకోవాలి. ఏది సత్యం చెప్పండి, ఏది సత్యం? ఇదేనా ఇంటర్నెట్లు అన్ని కూడా అబద్ధాలే, న్యూస్లు కూడా అబద్ధాలే, కోర్టు ఇచ్చే జడ్జిమెంట్లు కూడా అబద్ధాలే. అయితే ఏది సత్యం అంటే యేసుప్రభు అంటాడు నీ వాక్యమే సత్యం. హల్లెలూయా. సత్యవాక్యాన్ని పట్టుకుంటున్నాం మనం. హల్లెలూయా. ఈ సత్యవాక్యం తెలుసుకోవాలి. దీన్ని కాల్ చేస్తున్నారు. సత్యాన్ని కాల్ చేయడానికి అనేక దినాలు ప్రయాస జరుగుతుంది, అనాది నుంచి జరుగుతుంది, ఈ దినాన్ని కూడా జరుగుతుంది. అది కొత్త ఏం కాదు. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం ఎలా ప్రార్థన చేయాలంటే ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు. ఎవరి కొరకు చేయాలి అంటే మనుష్యులందరి కొరకు. అందరూ చెప్పండి ఈ మాట, మనుష్యులందరి కొరకు. అంటే మన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారంటే మనమే ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత ఎవరిది అంటే మనదే. మనతో పాటు పనిచేసే వాళ్ళ యొక్క ఆ బాధ్యత ఎవరిది అంటే మనదే. మన రక్త సంబంధాల యొక్క బాధ్యత ఎవరిది అంటే మనదే. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, రక్త సంబంధికుల కొరకు, మీతో పాటు పనిచేసి వ్యాపారం చేసే వారి కొరకు, మీకు కూడా ఉన్న వారందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. నిశ్చయముగా ప్రభు ప్రతి పరిస్థితిని మార్చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? అందరూ రక్షింపబడితే ఏమవుతుందో తెలుసా? ఈ యొక్క దర్శనంలో ఒక వాక్యం ఉంది, మీరు చెరగొని పోబడిన పట్టణం కొరకు మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. ఆ పట్టణ క్షేమం మీ క్షేమం అవుతుంది. హల్లెలూయా. మన పట్టణం కొరకు ప్రార్థన చేస్తే ఎందుకు 50 రోజులు మేము ఈ రీతిగా వస్తున్నామంటే మాకు పని లేక కాదు, మాకు చాలా పనులు ఉన్నాయి. అయితే అవన్నీ పక్కన పెట్టి ప్రార్థన చేయడానికి, పూనుకోవడానికి, ప్రతి సంఘాన్ని బలపరచడానికి పూనుకోవడానికి ఒకటే కారణం. హల్లెలూయా. ప్రభు యొక్క నామం గణపరచబడాలి. ప్రతి విశ్వాసి ఆశీర్వదింపబడి అభివృద్ధి చెంది రగిలించబడాలి. ప్రతి విశ్వాసి కూడా ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఎంతమంది మీ యొక్క సంఘ కాపరి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు? దైవజనులు చక్కని విషయాలు సంఘ కాపరి గురించి చెప్పారు. ఎందుకంటే మీరు ఏడిస్తే మీరు ఆశీర్వదింపబడటానికి కారణం ఏంటో తెలుసా? మీరు అభివృద్ధి పొందారు. మేము చూడండి, మేము చాలాసార్లు సంతోషిస్తాం సంఘ బిడ్డలు, మేము ఇల్లు కట్టుకోవాలండి, ప్రార్థన చేయండి, మీరు కారు కొనుక్కోవాలని ఆశపడుతున్నాం, ప్రార్థన చేయండి, మాకు ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు సంఘ కాపరి చేసేది ఏంటో తెలుసా? ప్రార్థన. నిద్ర మాని ఉపవాసం ఉండి అనేక సందర్భాలు ప్రార్థన చేస్తారు, రక్షణ కొరకు, అలాగే స్వస్థత కొరకు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయ. కన్నీటితో ఎవరైనా మరణానికి సమీపిస్తున్నారు అంటే డాక్టర్లు చెప్తారు ఇంక తీసుకెళ్ళిపోండి, ఇక లాభం లేదు, డబ్బులన్నీ తీసుకుంటారు వాళ్ళు, గుంజేసుకుంటారు. చివరిగా చెప్పే మాట ఏంటంటే ఇంక మీరు తీసుకెళ్ళిపోండి, లాభం లేదంటారు. కానీ దైవజనుడు ఏం చేస్తాడంటే విశ్వాసంతో, నిరీక్షణతో, పట్టుదలతో ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే మీ స్వస్థత వెనకాల ఏముందో తెలుసా? దైవజనుని యొక్క కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. అయితే మీరు కూడా చేయవలసింది ఒకటి ఉంది, మీ దైవజనుని కొరకు మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. మీ దైవజన ఎంతమంది, మేము మా దైవజనుని కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం అన్నవారు ఒకసారి చేతులు ఎత్తుతారా? హల్లెలూయా. ప్రతి దినము మీరు దైవజనుని కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూ. వాక్యం కొరకు ప్రార్థన చేయండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి. ప్రభు నిశ్చయముగా ఈ రాజమండ్రి పట్టణాన్ని మన వశంలోకి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కొంచెం సేపు లేచి నిలబడి మన పట్టణం కొరకు, అలాగే ఈ యొక్క బిలీవర్ సిస్టర్ చర్చ్ కొరకు ఒక్క నిమిషం మనందరూ ప్రభు వైపు చేతులెత్తి, ప్రభా మా పట్టణాన్ని దర్శించండి అయ్యా. మా పట్టణంలో ఉన్న ప్రజలందరూ, రాజకీయ నాయకులు, అధికారులు, ప్రతి నాయకుడు కూడా రక్షణ గురించిన, సత్యం గురించిన అనుభవ జ్ఞానం తెలుసుకోవాలి తండ్రి. అడుగుదాం ఒక్క నిమిషం, ప్రభా మా చుట్టూనున్న వారు, మా రక్త సంబంధికులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు వారు, మాతో వ్యాపారం చేయవారు, మాకు విరోధంగా తిరగబడేవారు, వీళ్ళందరూ రక్షణ పొంది మందిరాల్లోకి రావాలి ప్రభా. ప్రభా కృప దయచేయండి, చేతులు ఎత్తి ప్రభా కృప చూపించండి అయ్యా.
కృప చూపించండి నాయన, కృప చూపించండి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ప్రత్యేకంగా బిలీవర్స్ ఈస్టర్న్ చర్చిని ఈ ప్రాంతంలో మీరు స్థాపించారు నాయన, ఒక వెలుగు స్తంభముగా అనేక మందికి వెలుగునిచ్చి మా ప్రభు ఒక జ్యోతిగా నువ్వు రగిలించండి ప్రభు. ఈ ప్రాంతం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు ఉచ్యము వెదజల్లబడినట్లుగా నీ ప్రత్యేక అభిషేకము చేత దైవజనుని మండించండి, ప్రతి విశ్వాసుని మండించండి ప్రభు. హల్లెలూయా. ఒక ఆరని అగ్ని జ్వాలగా మందిరము మార్చబడాలి ప్రభు. కృపతో దర్శించండి నేను అడుగుదాం, మనం అందరం అడుగుదాం. హల్లెలూయా. దైవజనుని కుటుంబాన్ని, వారి బిడ్డలను నువ్వు ప్రత్యేకంగా ఆశీర్వదించండి, వారి అవసరతలు తీర్చండి ప్రభు. సంఘ విశ్వాసుల కుటుంబాల యొక్క ప్రతి అవసరము తీర్చండి నాయన ప్రభు. ఈ ప్రాంతము ప్రజలందరూ కూడా నీ మహిమను చూసి నీకు సాగిలపడాలి తండ్రి. నీవే దేవుడు అని వారు నీ పాద సన్నిధిలో సాగిలపడాలి ప్రభు. అటు కృప దయచేయండి నాయన, అటు కృప దయచేయండి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. కొంచెంసేపు అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవించి ఈ ప్రాంతంలో సంచరిస్తున్న దురాత్మల సమూహాన్ని యేసుక్రీస్తు శక్తి గల నామములో దూరంగా పొమ్మని జ్ఞాపిస్తున్నా. వాటికి అటువంటి అధికారం లేదని ప్రకటిస్తున్నా. ప్రతి చీకటి శక్తులు, అంధకార సంబంధమైన ఆధిపతులు, కర్ణపిశాచి ఆత్మలు, చేతబడి శక్తులు, సోదిగండ్ర శక్తులు, ప్రతి విధమైన శక్తి యేసుక్రీస్తు శక్తి గల నామములో కూల్చబడునుగాక. మందిరము నీ మహిమతో నింపబడునుగాక, మందిరము నీ ఆత్మతో నింపబడునుగాక. నీ ఆత్మాభిషేకము చేత ప్రతి వారిని మన్నించండి ప్రభువా. ప్రభువా కృప చూపించండి, ప్రభువా కృప చూపించండి నాయన. ఈ యొక్క 50 రోజుల ఉద్యమం 50 రోజులతో ఆగిపోయే ఉద్యమంగా కాకుండా ఇది మన్నించబడి ప్రభువా ఈ పట్టణంలో ఉన్న క్రైస్తవులందరూ నీ వైపు తిరగడానికి, ప్రభువా రూపాంతరం పొందడానికి, ఏకత్వం పొందడానికి, ప్రభువా ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా రక్షింపబడి మీ నామాన్ని ఘనపరచడానికి గొప్ప కృప విడుదల చేయండి తండ్రి. ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, మీకు వందనాలు. ఈ మందిరం ఎదుట పాతాలలో ఒక శక్తులు నిలువనేరమని ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తము చేత కొరబడిన సంఘమని ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు రక్తం చేత కప్పండి ప్రభువా. నీ ఆత్మతో బలపరిచి మీరే మహిమ గర్త ప్రభావాలు పొందండి. నీ కృప విస్తరింపచేయండి నాయన. చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తుల వరకు ప్రభువా ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి బలహీనుల కొరకు ప్రార్థించేద్దాం. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు హల్లెలు చేతులు ఎత్తుదాం. ప్రభు ప్రభు గాయాలు, ఆయన గాయపరచబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష భరించాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినాన్ని ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో విశ్వాసం ఉంచండి, ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు, స్వస్థపరచునై ఉన్నాడు. చేతులు పైకెత్తి ప్రభు నన్ను స్వస్థపరచినందుకు వందనాలని విశ్వాసంతో చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రభావంతో తాకండియా, నీ ప్రభావంతో తాకండియా. ప్రతి ఒక్కరిని తాకండి, ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదు. ఓ హల్లెలూయా హల్లెలూయా. నీ మహిమతో, నీ మహిమ, నీ మహిమ, నీ మహిమతో దిగిరానివ్వండి ప్రభు, నింపండి ప్రభు. హల్లెలూయా. ఆది అపొస్తలుల కాలంలో అగ్ని విభాజింపబడినట్లుగా ప్రతి ఒక్కరి మీద నీ వాలవుతాడు. ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో నింపబడాలి ప్రభు. నీ అభిషేకము చేత బలపరచబడాలి. హల్లెలూయా. నాయన అనేకే వందనాలు స్తోత్రాలు. ఎమ్మానుయేల్ గారి కుటుంబాన్ని ఇంకనూ బలంగా వాడుకోండి. పరిచర్యలన్నింటినీ ఆశీర్వదించండి. అనేక మందికి మా ప్రభు ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా చేయండి. అలాగే దైవజనులందరినీ నువ్వు పురుకొల్పావు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దినాల్లో మా ప్రభు మేమందరము మా ప్రభు నీవే రక్షకుడు అని, ప్రభు మా పాపాలు క్షమించడానికి లోకానికి వచ్చావని ప్రకటించినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ప్రభా ఉదయం నుంచి నీ ప్రీబిడ్డలు అలసి ఉన్నారు ప్రభా, తిరిగి గృహాలకు వెళ్ళనై ఉండగా మా ప్రభా నీవు శ్రద్ధ తెచ్చండి, వారి శరీరాలకు నెమ్మది దయచేయండి. ఈ రాత్రి కలసంలో మాట్లాడండి ప్రభా, ఇంకనూ బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుచున్నాం మా పరమ తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఇమానుయేల్ గారు హల్లెలూయా మరొక చిన్న ప్రార్థన దైవచనంలో పాస్టర్ ఆకాష్ గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు ఇమానుయేల్ గారు చివరిగా ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా ప్రభు పేరిట వారిని ఆహ్వానిస్తున్నాను ప్రత్యేకంగా ఈ సమయంలో మమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించిన దైవచనులు రెవరైన్ ఇమానుయేల్ గారికి అలాగే పాస్టర్ గారికి వారి బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామంలో శుభవందనాలు ప్రభు మిమ్మలను నిండారులుగా ఆశీర్వదించునుగాక హల్లెలూయా హల్లెలూయా మరొకసారి దైవచనులు రెవరైన్ ఇమానుయేల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను పాస్టర్ ఆకాష్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు తర్వాత ఇమానుయేల్ గారు స్తోత్రం 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 పరిశుద్ధుడా ప్రేమామయుడా కృప కలిగిన తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రాలయ్యా ఇప్పటి వరకు తండ్రి నీ వాక్యము ద్వారా మాట్లాడవయ్యా విజ్ఞాపనల ద్వారా అయ్యా నీ ఆత్మ కార్యములు ఇక్కడ జరిగించినందుకు స్తోత్రాలయ్యా ఈ ప్రాంతాన్ని ఉజ్జీవింప చేయడానికి ఈ ప్రాంతాన్ని సొంతము చేసుకోవడానికి అయ్యా ఈ రాత్రి ఒక మంటని ఇక్కడ నువ్వు రేపావు నీకు స్తోత్రాలయ్యా ఇక్కడ ఉన్న ఎవరు కూడా చల్లారిపోయిన స్థితిలో ఉండకూడదయ్యా ఇక్కడున్న ఎవరు కూడా నాయనా ప్రతి ఒక్కరు కూడా చల్లారిపోయిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మండింపబడే స్థితిలోకి వెళ్ళాలయ్యా శిథిలమైపోయిన ప్రతి బలిపీఠము కట్టబడాలని ఆయన కూలిపోయిన ప్రతి బలిపీఠము కట్టబడాలయ్యా చల్లారిపోయిన ప్రతి బలిపీఠము మండింపబడాలయ్యా ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబముని సొత్తుగా మార్చబడాలయ్యా ఈ ప్రాంతంలో ప్రతి ఇల్లు నీతిగా మారిపోవాలయ్యా ఈ ప్రాంతంలో ప్రతి హృదయములో నీవు నివాసము చేయాలి తండ్రి నీవు స్తోత్రాలు నీ ఆత్మ కార్యములు జరగాలి నీ ఆత్మ కార్యములు నీ సంఘములో జరగాలి నీ ఆత్మ కార్యములు నీ సేవకుని కుటుంబంలో జరగాలి నాయన యేసయ్యా ఇదిగో నీ సేవకుని ద్వారా ఈ ప్రాంతాన్ని నీ స్వచ్ఛను చేయండి నాయన నీ సేవకుని ద్వారా ఈ ప్రాంతాన్ని రగిలించండి తండ్రి నీ సేవకుని ద్వారా ఈ ప్రాంతాన్ని మందించండి నాయన ఎస్తో నీవు స్తోత్రాలు నాయన నీ అభిషేకం ఇక్కడ ఉంచండి నాయన అపోస్తల మేడ గదిలో దిగి వచ్చిన అభిషేకము తండ్రి ఈ సంఘము మీద వచ్చండి నాయన ఎవరు తల్లారిపోకూడదు ఎవరు తండ్రి నిశ్శబ్దముగా మారిపోకూడదు నాయన ఎస్ఐ నువ్వు పాపములు బట్టి ప్రతీకారము తీర్చే దేవుడు కాదు నాయన నువ్వు క్షమించే దేవుడు కనుక నాయన తండ్రి ఇదిగో మా పాపములు బట్టి నువ్వు ప్రతీకారము తీర్చొద్దు కాని నీ కృప ద్వారా నీ కృప ద్వారా మా అందరినీ రక్షించండి నాయన ఆకాశము కంటే ఎత్తైనది మా జీవము కంటే ఉన్నతమైన నీ కృప నాయన నీ సేవకుల పైన ఉంచండి నీ సంఘము పైన ఉంచండి పరిచర్య పైన ఉంచండి తండ్రి నీ స్తోత్రాలు 50 దినాల ఈ మహిమాన్వితమైన రాత్రులు రాజమండ్రి జీవము కొరకైన నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ఇన్ని దినాలు నీ మహిమ చేత జరిగించుకున్నావు నాయన నీ సేవకులు నిలబెట్టుకుని ఈ ప్రాంతాన్ని రగిలించావు నీవు స్తోత్రాలయ్యా మిగిలిన దినాలు కూడా నీ ఆత్మ అభిషేకము ద్వారా తండ్రి అద్భుతముగా మీరు జరిగించమని ఈ దినమైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డ కూడా నాయన నీ ఆత్మ చేత నింపబడి తండ్రి వారు మండింపబడి అనేకులను మండించే భాగ్యము దయచేయమని నీ కృపలో ప్రేమలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది, మళ్ళీ ప్రేమించి సంఘాన్ని ప్రేమించి మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించేటటువంటి దైవజనులు